नमस्कार अंतर्नेत्र वीक्षकुलकु स्वागतम नेनु मिसिस मित्रुलु चाला मंदी अडुगुतुन्नारु विकलांगुल बैकलाग पोस्टुलु एला भर्ती चेस्तारु एप्पुडु भर्ती चेस्तारु अनि तेलियजेयालनि मीरंदरिकी तेलियजेसेदि एंटंटे असलु विकलांगुल बैकलाग पोस्टुलु अंटे एंटि विकलांगुल बैकलाग पोस्टुलु अंटे వివిధ జిల్లాల్లో భర్తీ చేయకుండా నిల్వ ఉన్న పోస్టులనే బ్యాక్లాగ్ పోస్టులని అంటారు. ఈ బ్యాక్లాగ్ పోస్టులను ఎలా భర్తీ చేస్తారు అంటే ముందుగా చెప్పేది ఏంటంటే ఈ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి అంటే వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఒక కమిటీ అనేది జిల్లాలో ఉంటుంది. ఈ కమిటీ जिल्ला कलेक्टर गारी आध्वर्यंलो कमिटीलो जिल्ला जॉइंट कलेक्टर गारु डीआरओ डिस्ट्रिक्ट रेवेन्यू आफीसर गारु सभ्युलुगा उंडडं जरुगुतुंदी. वीरी आध्वर्यंलोने विकलांगुल बैकलाग पोस्टुलनु भर्ती चेयडं जरुगुतुंदी. अंटे ई पोस्टुलनु एला भर्ती चेस्तारु अनि अंटे ई पोस्टुलनु भर्ती चेयडानिकि ఎస్ఆర్డి అనేది ఒకటి ఉంటుంది. ఎస్ఆర్డి అంటే ఏంటి? ఎస్ఆర్డి అంటే స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్. ఈ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారానే ఈ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ భర్తీ అనేది ఎలా జరుగుతుంది అంటే ముందుగా ప్రతి జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఉంటుంది. డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ వారు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వివిధ కారణాల వల్ల 1 2 3 సంవత్సరాల నుండి వికలాంగుల పోస్టులను భర్తీ చేయలేదు, వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి వివిధ ఆఫీసుల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను తెలియజేయడానికి వివిధ కార్యాలయాల వారికి సూచనలు చేయండి అని చెప్పేసి ఒక లెటర్ ను కలెక్టర్ గారికి పెట్టడం జరుగుతుంది. దాని మీద కలెక్టర్ గారు వివిధ కార్యాలయాల ఉన్నతాధికారులకు లెటర్లు రాయడం అనేది జరుగుతుంది. ఏమని అంటే మీ కార్యాలయంలో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా ఉన్నట్టయితే వాటిని విత్ రిజిస్టర్ తీసుకొని వచ్చి వికలాంగుల సంక్షేమ శాఖ వారికి అందించాలని చెప్పేసి కలెక్టర్ గారి ద్వారా లెటర్లు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వివిధ కార్యాలయాల్లో మరి వికలాంగులకు 4% రిజర్వేషన్ కదా, మరి ఆ ఖాళీలను ఎవరికి ఎవరితో ముందుగా భర్తీ చేస్తారు అని మనకు డౌట్ వస్తుంది. ఇక్కడ రోస్టర్ పాయింట్ విధానం అనేది ఒకటి ఉంటుంది. రోస్టర్ పాయింట్ విధానం అంటే ఒక కార్యాలయంలో 6 పోస్టులు ఉన్నాయి అనుకోండి, ఆ 6 పోస్టుల్లో ఒక ఖాళీ ఏర్పడితే దాన్ని 6th రోస్టర్ గా పరిగణించడం జరుగుతుంది. ఈ 6th రోస్టర్ ను ఎవరికి కేటాయిస్తారు అంటే అందులకు అంటే గుడ్డి వారికి మరియు చూపు తక్కువ ఉన్న వారికి లో విజన్ వారికి కేటాయించడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక ఆఫీసులో 31 పోస్టులు ఉన్నాయనుకోండి, ఆ 31 పోస్టుల్లో ఒక ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీని ఇయరింగ్ ఇంపాక్ట్ వాళ్ళకు అంటే చెవిటి మూగ వారికి కేటాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక ఆఫీసులో 56 పోస్టులు ఉన్నాయనుకోండి, ఆ 56 పోస్టుల్లో ఒక ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీని శారీరక వికలాంగులకు కేటాయించడం అనేది జరుగుతుంది. మరియు ఒక ఆఫీసులో 82 పోస్టులు ఉన్నాయి అనుకోండి, ఆ 82 పోస్టుల్లో ఒక ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీని మల్టిపుల్ డిసేబిలిటీ వారికి, ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ వారికి, ఆటిజం వైకల్యం ఉన్న వారికి కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 6th రోస్టర్ పాయింట్ అందులకు కేటాయించబడుతుంది, 31 రోస్టర్ పాయింట్ ఇయరింగ్ ఇంపాక్ట్ వాళ్ళకు, చెవిటి మూగ వాళ్ళకు కేటాయించబడుతుంది, 56 రోస్టర్ పాయింట్ శారీరక వికలాంగులకు, 82 రోస్టర్ పాయింట్ మల్టిపుల్ డిసేబుల్డ్ వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యాలయాల్లో
రోస్టర్ ప్లాంట్ ఈ పోస్ట్ 6th రోస్టర్ కింద మా కాడ ఖాళీ ఉంది 31 రోస్టర్ కాడ 31 రోస్టర్ ప్లాంట్ మా కాడ ఒకటి ఖాళీ ఉంది 56 రోస్టర్ ప్లాంట్ మా కాడ ఒక ఖాళీ ఉంది అని చెప్పేసి వివిధ కార్యాలయాల వాళ్ళు రిజిస్టర్ వాళ్ళ దగ్గర ఉన్న రోస్టర్ ప్లాంట్ రిజిస్టర్ తీసుకొని వచ్చి ఆ ఖాళీల వివరాలను డిజబుల్ వెల్ఫేర్ వాళ్లకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేకరించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల ఖాళీల వివరాలను వాళ్ళు తెలుసుకొని అప్పుడు ఈ ఖాళీలు పలానా ఆఫీసులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, పలానా ఆఫీసులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మొత్తం కలిసి ఇన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి కలెక్టర్ గారికి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ కలెక్టర్ గారికి తెలియజేసిన తర్వాత వారు ఈ ఖాళీలన్నింటినీ కూడా నోటిఫికేషన్ ద్వారా పేపర్కు ఇచ్చి వికలాంగులకు తెలియజేసి ఒక డేట్ను అనేది ఫిక్స్ చేయండి, దరఖాస్తులు అనేది తీసుకోండి అని చెప్పేసి పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా పేపర్ నోటిఫికేషన్ ద్వారా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి ఈ పోస్టులను స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఏ ప్రమాణాలకు అనుగుణంగా భర్తీ చేస్తారు అని చెప్పాలంటే వీటికి కూడా మార్గనిర్దేశాలను ఈ జిల్లా కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ నిర్దేశించడం అనేది జరుగుతుంది. వీటికి కొన్ని అర్హతలు అనేవి కూడా నిర్దేశించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఈ బ్యాక్లాగ్ పోస్టుల్లో డిఎస్సి పోస్టులు ఉంటాయి, నాన్ డిఎస్సి పోస్టులు ఉంటాయి. నాన్ డిఎస్సి పోస్టులు అంటే ఏంటి అంటే 5వ తరగతి పరిధిలో ఈ వాచ్మెన్ కానివ్వండి, కామాడి కానివ్వండి, కుక్ పోస్ట్ కానివ్వండి, స్కావెంజర్ పోస్ట్ కానివ్వండి, ఇవన్నీ వివిధ హాస్టల్లో కానివ్వండి, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, వివిధ స్కూళ్ళల్లో కానివ్వండి ఖాళీగా ఉంటాయి. ఈ ఖాళీలను భర్తీ చేస్తారు, వీటిని నాన్ డిఎస్సిగా పరిగణిస్తారు. వీటికి 5వ తరగతి ఉత్తీర్ణత అయితే చాలు అని నిబంధన, విద్యార్హతను కేటాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నాన్ డిఎస్సిలో 7వ తరగతి పరిధిలో అటెండర్ కానివ్వండి, క్లాస్ 4th జాబులు కానివ్వండి, వివిధ కార్యాలయాల్లో ఉన్నటువంటి స్టోర్ కీపర్ కానివ్వండి, ఈ పోస్టులు అన్నిటికీ కూడా 7వ తరగతి ఉత్తీర్ణ అయితే చాలు అని చెప్పేసి 7వ తరగతి విద్యార్హతను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ నాన్ డిఎస్సి పరిధిలోకి వస్తాయి. మరి డిఎస్సి పరిధిలోకి ఏమొస్తాయంటే జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, క్లర్కం టైపిస్ట్ పోస్టులు కానివ్వండి, ఈ విధంగా ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులకు పోస్టులను నాన్ డిఎస్సి అనడం జరుగుతుంది. ఈ వీటికి విద్యార్హతలను డిగ్రీ పరిధిలో నిర్దేశించడం జరుగుతుంది. వాటిలో కూడా మెరిట్ విధానాన్ని నిర్దేశించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నాన్ డిఎస్సి పోస్టులలో 5వ తరగతి విద్యార్హతలను, 7వ తరగతి విద్యార్హతలను, డిఎస్సి పోస్టులకు డిగ్రీ విద్యార్హతలను నిర్దేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ విద్యార్హతల ఓకే, మరి మిగతా అర్హతల గురించి ఏంటి అంటే దీనికి కమిటీ నిర్దేశించింది ఏమిటంటే ఒక పోస్టు, ఉదాహరణకు ఒక నాన్ డిఎస్సి పోస్టు ఫిలప్ కావాలి అంటే వాటికి 3 మార్గనిర్దేశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా డిజబిలిటీ 100కు 100% ఉన్నవారికి 35% మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా వయోపరిమితికి 35 మార్కులు అనేవి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్హతలకు 30 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా డిజబిలిటీకి 35, వయోపరిమితికి 35, సంబంధిత విద్యార్హతలకు 30 మార్కులు, ఈ 3 కలిపితే 100% మార్కులు అవుతాయి. ఈ విధంగా 3 విభాగాల్లో ఈ మార్కుల కేటాయింపు అనేది విధించడం జరుగుతుంది. ఈ విధానంలో ఎవరైతే మెరిట్లో వస్తారో వారి యొక్క పేర్లు ప్రిలిమినరీ లిస్ట్ రూపంలో కలెక్టరేట్లో ప్రకటించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ భర్తీనే SRD అని, స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా వికలాంగుల పోస్టులు
పేపర్ లో వచ్చినప్పుడు పేపర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.